హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది ఏంటంటే, నార్మల్గా చాలామంది రీఫండ్కి అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత కూడా అక్కడ మన సిస్టంలో స్టేటస్లో మాత్రం రీఫండ్ క్లెయిమ్ అయ్యడానికి కనపడుతుంది, కానీ మన బ్యాంక్ అకౌంట్లోకి మాత్రం క్రెడిట్ కాదు. అసలు ఎందుకు ఇలా అవుతుంది, అసలు యాక్చువల్ ప్రొసీజర్ ఏంటో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ దీంట్లో రీఫండ్కి ఎలా అప్లై చేయాలి, తర్వాత ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. సో ఫస్ట్ మీరు రీఫండ్కి అప్లై చేసే ముందు ఫస్ట్ మీరు రీఫండ్కి ఎలిజిబుల్లా లేదా అనే విషయం చెక్ చేసుకోవాలి. సో దాని గురించి మీరు ఫస్ట్ సర్వీసెస్ లెడ్జర్ అండ్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఇక్కడ వెళ్ళి క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మన దగ్గర ఏదైనా ఎక్సెస్ క్యాష్ పే చేసి ఉంటే దానికి సంబంధించిన అమౌంట్ ఇక్కడ మీకు కనబడుతుంది. సో మీరు చూడొచ్చు, ఇక్కడ నా దగ్గర వచ్చేసి 9,458 rupees ఈజ్ మై ఇన్పుట్. సో ఇప్పుడున్న ఈ ఇన్పుట్కి నేను రీఫండ్కి అప్లై చేస్తున్నాను. సో దాని గురించి మీరు సర్వీసెస్ రీఫండ్స్ అండ్ అప్లికేషన్ ఫర్ రీఫండ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. మీరు వన్స్ అక్కడ క్లిక్ చేయగానే మీకు సమ్ లీస్ట్ ఆఫ్ రీఫండ్ టైప్స్ వస్తాయి. దాంట్లో మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇన్పుట్ వచ్చేసి రీఫండ్ ఆఫ్ ఎక్సెస్ బ్యాలెన్స్ ఇన్ క్యాష్ లెడ్జర్ అనమాట. సో పక్కన క్రియేట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఇంతవరకు చెక్ చేసాం కదా వాల్యూ 9,458 అని, ఆ అమౌంట్ మీకు రెండు బాక్స్లో కనపడుతుంది. ఒక బాక్స్లో మీ దగ్గర రీఫండ్ అమౌంట్ ఎంత ఉంది, అవైలబుల్ ఎంత ఉంది, ప్లస్ కింద వచ్చేసి మనం ఎంత క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నామో అడుగుతుంది. సో మీరు ఎంత ఉందంటే 9,458 ఉంది, నేను మొత్తం క్లెయిమ్ చేసుకుంటున్నాను, ఐ జస్ట్ వాంట్ టు గెట్ బ్యాక్ దిస్ అమౌంట్ టు మై బ్యాంక్ అకౌంట్. సో అక్కడ అమౌంట్ ఇచ్చేసిన తర్వాత కిందకు వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ కావాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ని ఇక్కడ మీకు డాక్యుమెంట్ అడుగుతుంది. ఏం అవసరం లేదు, సింపుల్గా సేవ్ అని క్లిక్ చేసేసి మళ్ళీ కిందకు వచ్చేసి అక్కడ ప్రొసీడ్ ఆప్షన్ వస్తుంది. సో ఆ ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీరు జస్ట్ దీన్ని ఓటీపీ కన్ఫర్మ్ చేసి ఫైల్ చేసేసండి. సో డిక్లరేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాను, జస్ట్ కన్ఫర్మ్ ది ఆథరైజ్డ్ సిగ్నేటరీ అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ఈవిసి అంటే ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ అంటే మొబైల్ ఆర్ మెయిల్ ఓటీపీ కన్ఫర్మ్ చేయడం అన్నమాట. సో ఇలా ఒక్కసారి మీరు జస్ట్ రిటర్న్ ఇలా ఫైల్ చేసినంత మాత్రాన మీకు ఇన్పుట్ ఎక్సెస్ క్యాష్ కానీ ఆ ఇన్పుట్ క్యాష్ అకౌంట్ అమౌంట్ అనేది రీఫండ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ కాదనమాట. ఎందుకో చూద్దాం. సో ఓటీపీ అయితే కన్ఫర్మ్ చేస్తున్నాను. ఆ ఓటీపీ కన్ఫర్మ్ చేసి మీరు వెరిఫై మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఏఆర్ఎన్ రిసీట్ వస్తుంది. దాని పేరు ఏంటంటే అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అనమాట. ఆ నెంబర్ మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఈ నెంబర్ని యూస్ చేసి మన ఫ్యూచర్లో మన అప్లికేషన్ మన రీఫండ్ క్లెయిమ్ అయిందో లేదో చెక్ చేస్తాం. ఇక్కడ ఒక రీఫండ్ అప్లికేషన్ రిసీట్ అక్నాలజ్మెంట్ కూడా వచ్చింది, దాన్ని ఓపెన్ చేయండి. సో మీరు క్లియర్గా చూడొచ్చు మనం ఎంత రీఫండ్కి అప్లై చేస్తాం, ఎప్పుడు అప్లై చేస్తాం, మన జీస్ నెంబర్ ఏంటి, ఇది ఎవరికి అసైన్ చేసింది కూడా కనపడుతుంది. లాస్ట్ మీరు చూడొచ్చు, ప్లీజ్ టేక్ ఏ ప్రింట్ ఆఫ్ ది రీఫండ్ ఏఆర్ఎన్ రిసీట్ అండ్ సబ్మిట్ ఇట్ విత్ రిలేడ్ అపాన్ డాక్యుమెంట్స్ ఫర్ ప్రాసెసింగ్ శాంక్షనింగ్ అండ్ ది డిస్పర్స్మెంట్ ఆఫ్ రిఫండ్ టు యువర్ ప్రాపర్ ఆఫీసర్. అంటే ఈ రిసీట్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం మన రేంజ్ ఆఫీసర్ అంటే మన కమర్షియల్ ట్యాక్స్ రేంజ్ ఆఫీసర్కి ఇవ్వాలి. ఊరికే మన ఆన్లైన్లో అప్లై చేసినంత మాత్రాన మనకి అమౌంట్ అనేది బ్యాంక్లో క్రెడిట్ కాదు. ఇది ఫస్ట్ నుంచి కూడా మాన్యువల్ ప్రొసీజర్లో ఉన్నది. చాలామంది ఏమనుకున్నారంటే జస్ట్ ఇలా అప్లై చేస్తే మనకు అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది అనే డైలమాలు ఉన్నారు. సో ఇది దిస్ ఈజ్ రాంగ్ కంప్లీట్లీ. సో ఇలా మీ కింద చెక్ చేయొచ్చు, కంప్లీట్గా మీకు మెన్షన్ చేశాడు, ప్లీజ్ టేక్ ఏ ప్రింట్ ఆఫ్ ఏఆర్ఎన్ రిసీట్ అండ్ సబ్మిట్ విత్ యువర్ ప్రాపర్ ఆఫీసర్ అని మెన్షన్ చేశాడు. సో కంపల్సరీగా దీన్ని మనం ప్రింట్ తీసుకొని ప్రింట్ తీసుకోవడమే కాకుండా ఇలా ప్రింట్ తీసుకున్న అమౌంట్ దాని మీద మళ్ళీ మన కంపెనీ లెటర్ హెడ్ మీద ఒక రిక్వెస్ట్ లెటర్ రాయాలి. ఆ రిక్వెస్ట్ లెటర్ ప్లస్ ఈ ఏఆర్ఎన్ రిసీట్ రెండు కలిపి మనం మన ప్రాపర్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి. సో నేను చూపిస్తున్న స్టేటస్ చూపిస్తున్నాను మీకు. సో స్టేటస్ చూడడానికి మాత్రం ఆ ఏఆర్ఎన్ నెంబర్ మీరు కాపీ చేసేసుకోండి. కాపీ చేసుకొని సర్వీసెస్ రీఫండ్స్ అండ్ నెక్స్ట్ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నెంబర్ అడుగుతుంది. సో మీ ఆ రిసీట్లో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ రీఫండ్ స్టేటస్ కనబడుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ రీఫండ్ స్టేటస్లో లాస్ట్లో ఆ ఏఆర్ఎన్ నెంబర్ జీఎస్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి, ఓకే పర్లేదు. లాస్ట్లో చూడొచ్చు మీరు, లాస్ట్లో మీకు ఏం కనబడుతుందంటే లాస్ట్లో మాత్రం
టోటల్ రీఫండ్ క్లైమ్డ్ అనే పేరు కనపడుతుంది. ఇక్కడ ఇలా ఎందుకు కనపడుతుంది అంటే టోటల్ రీఫండ్ క్లైమ్డ్. సో మీరు రీఫండ్కి అప్లై చేయగానే వెంటనే మీ క్యాష్ అకౌంట్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది. మీ క్యాష్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయ్యి మీ డివిజన్ ఆఫీసర్ దగ్గర అప్రూవల్ కోసం క్యూలో వచ్చి ఉంటుంది. సో మీరు చూడవచ్చు టోటల్ రీఫండ్ క్లైమ్డ్ అని కనపడుతుంది, కానీ మన బ్యాంక్ అకౌంట్కి మాత్రం అమౌంట్ రాదు. సో ఈ అమౌంట్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మీ రేంజ్ ఆఫీసులో, అంటే మీ జ్యూరిస్డిక్షనల్ రేంజ్ ఆఫీస్ దగ్గర క్యూలో ఉంటుంది. అక్కడికి మీరు వెళ్ళి ఫిజికల్గా అపియర్ అయ్యి మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే అప్పుడు ఆ పర్సన్ మీ అమౌంట్ని శాంక్షన్ రిలీజ్ చేస్తాడు, అప్రూవ్ చేస్తాడు క్యూని. సో నేను అసలు మరి ఎవరికి అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అది చూస్తాను. సో ఎవరికి అప్లై చేస్తామంటే మీరు మీ జిఎస్టీ నెంబర్ని ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకున్న తర్వాత జిఎస్టీ పోర్టల్లో మీరు ఇఫ్ యూ గో టు వేర్ సెర్చ్ ట్యాక్స్ పేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో సెర్చ్ ట్యాక్స్ పేయర్ త్రూ ద జిఎస్టీ ఐ నెంబర్ మీద క్లిక్ చేసి మీ కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇక్కడ మామూలుగా మనం జిఎస్టీ రిజిస్టర్ చేసినప్పుడు ఇది మేబీ అది సెంటర్కి అసెంట్ కావచ్చు, లేకపోతే స్టేట్కి అసెంట్ కావచ్చు డ్యూ టు ద అంటే డ్యూ టు ద నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అంటే కొన్ని సెంటర్కి అసైన్ అవుతుంటాయి, కొన్ని స్టేట్కి అసైన్ అవుతుంటాయి. ఇలా మనది సెంటర్కి అసైన్ అయిందా లేకపోతే స్టేట్కి అసైన్ అయిందా చూసుకోవాలి. ఒకవేళ సెంటర్ అయితే ఏ ఏరియా, స్టేట్ అయితే ఏ ఏరియా అది కన్ఫర్మ్ చేసుకో. ఇక్కడ మీకు రెడ్ మార్క్లో ఉంటుంది ఎప్పుడు కూడా చూడొచ్చు. ఇక్కడ స్టేట్ జ్యూరిస్డిక్షన్ వచ్చేసి బోయిన్పల్లి ఉంది, కానీ సెంటర్ జ్యూరిస్డిక్షన్ మాత్రం కంటోన్మెంట్లో ఉంది. అంటే ఇప్పుడు నేను కంటోన్మెంట్కి వెళ్ళి నా రిక్వెస్ట్ని సబ్మిట్ చేయాలి. అంటే కంటోన్మెంట్ అనేది ఒక ఏరియా అనమాట, ఈ హైదరాబాద్ సిటీలో కంటోన్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఏరియా. సో స్టేట్లో మాత్రం బోయిన్పల్లి ఉంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు బోయిన్పల్లి బికాస్ ఇట్ ఇస్ నాట్ అసైన్ టు బోయిన్పల్లి. ఇక్కడ మీకు రెడ్ మార్క్ కనపడుతుంది, ఇక్కడ ఏదైతే రెడ్ మార్క్ కనపడి ఉంటుందో అక్కడే మీ అప్లికేషన్ అసైన్ అయి ఉంది. సో ఆ ఆఫీసర్కి మాత్రమే మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. సో వాళ్ళకి ఏం రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఆల్రెడీ రెడీ చేశాను, నా మెయిల్లో ఆల్రెడీ ఉంది. సో మీకు జస్ట్ చూపిస్తున్నాను, వాళ్ళ మన కంపెనీ లెటర్ హెడ్ మీద మనకి రీఫండ్ అమౌంట్ ఇంత ఉంది, ఈ డేట్లో కట్టాం, ప్లస్ మళ్ళీ దాన్ని రివీల్ చేయమని, మళ్ళీ దా అమౌంట్ని మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని రిక్వెస్ట్ లెటర్ ఇలా రాయాలి. మన కంపెనీ లెటర్ హెడ్ మీద ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి మన కంపెనీ సీల్ సిగ్నేచర్ చేసిన తర్వాతనే ఈ అప్లికేషన్ రిక్వెస్ట్ లెటర్, ఇంకోటి మనం డౌన్లోడ్ చేసుకున్న ఏఆర్ఎన్ రిసీట్, అప్లికేషన్ రిసీట్ నంబర్ ఉంది కదా ఏఆర్ఎన్ నంబర్, ఆ నంబర్, ఈ రెండు కాపీస్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే మీ కంటోన్మెంట్ ఆఫీసర్ మీ క్యూలో ఉన్న ఫామ్ని అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్ చేస్తే వితిన్ సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఆ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ఇది ప్రాసెస్. Thank you.